नमस्ते वेलकम टू बीएमआर अकाडमी उभय तेलुगु राष्ट्रालो पोटी परीक्षलकु प्रिपेर अवुतुन्नटुवंटि अभ्यर्थुलकु नाण्यमैन मटेरियल वीडियोस रूपंलो क्लासेस अलागे अति नाण्यततो कूडुकुन्नटुवंटि टेस्ट सीरीज मीकु ई कोर्सुलो अंदिवडं जरुगुतुंदि। इवि मीरु रेग्युलर गा फालो अयिनट्लयिते खच्चितंगा उद्योगं साधिंचडानिकि ఇది మీకు ఎంతగానో కరిస్తుంది। అంతేకాదు ఈ వీడియోస్ని మీరు ఎన్నిసార్లైనా చూసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది। వీడియో పూర్తయిన వెంటనే మీరు దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ని ప్రిపేర్ అవడం, అదేవిధంగా టెస్ట్ సిరీస్ని కనుక ఫాలో అవుతూ మీరు ఎగ్జామ్స్ కనుక రాసినట్లయితే మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీకు అర్థమవుతుంది। సో ఇది మీ విజయానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ इंडियन पॉलिटी की संबंधी मोदी लेसन मन पूर्ति मन की इंडियन पॉलिटी लेसन वन मदलकोनी राज्यांग चारित्रक आधार राज्यांगानिकी रचिंचडानिकी पूर्व उन्नटुवंटि परिस्थितुलु वीटितो पाटुगा इवि पूर्तैन वेंटने రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు విధానము, రాజ్యాంగ ప్రవేశిక గురించి, రాజ్యాంగ ఆధారాల గురించి, అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ అతి ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు, తదనంతరం కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి, అదేవిధంగా ప్రధానమంత్రి, మంత్రి మండలి, లోక్సభ, రాజ్యసభ, ఇవి పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలి, శాసనసభ, శాసన మండలి, అదేవిధంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పంచాయతీరాజ్ చట్టం 73-74 రాజ్యాంగ సవరణలు, అదేవిధంగా సంక్షేమ యంత్రాంగము, ఇక మిస్లీనియస్ అంశాలు పాలిటీకి సంబంధించినటువంటి కవర్ అవనటువంటి అంశాలు మిస్లీనియస్ అంశాల రూపంలో ఫ్రమ్ లెసన్ వన్ నుంచి మొత్తం పాలిటీ అంతా కూడా మీకు వీడియోస్ రూపంలో కవర్ చేయడం జరుగుతుంది। దీనిలో మనం మొదటిగా రాజ్యాంగ పూర్వ చారిత్రక ఆధారాలకు సంబంధించి రాజ్యాంగము అనేటువంటి లెసన్ని మనం చెప్పుకుందాం। ఒక దేశానికి రాజ్యాంగము అవసరమా? ఆధునిక దేశాలకు, ఆధునిక రాజ్యాలకు రాజ్యాంగం లేకపోతే ఏమవుతుంది? రాజ్యాంగం ఉండడం వలన ఏదైనా ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం ఉందా? ఇవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే ఆధునిక రాజ్యాలన్నిటికీ కూడా ఖచ్చితంగా రాజ్యాంగము అవసరం। రాజ్యము అనే పదాన్ని మనం తీసుకున్నట్లయితే ఒక నియమితమైనటువంటి సరిహద్దు కలిగినటువంటి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి సార్వభౌమాధికారం కలిగినటువంటి ప్రభుత్వమే రాజ్యం। రాజ్యం యొక్క నిర్వచనాన్ని మనం తీసుకుంటే ఒక నియమిత సరిహద్దు కలిగినటువంటి ప్రాంతాన్ని ఒక సార్వభౌమాధికారం కలిగినటువంటి ఒక ప్రభుత్వం పరిపాలించినట్లయితే దాన్ని రాజ్యము అని చెప్పేసి మనం పిలుస్తాం। ఈ రాజ్యము అనేటువంటి భావనను మొట్టమొదటిగా రూపొందించినది లేదా రాజ్యము అనేటువంటి భావనను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినది మాకియవెల్లి। రాజ్యము అనేటువంటి భావనను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు? మాకియవెల్లి। ఇది గతంలో కానిస్టేబుల్ ఎగ్జామ్ లో ఈ బిట్ను అడగడం జరిగింది। ప్రతి లెసన్ లోని కూడా మీకు ప్రీవియస్ లో అడిగినటువంటి బిట్స్ ఎలా అడిగారు, ఎలాంటి బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది, ఇవి లెసన్ లో చెప్తూనే మోడల్ పేపర్ మనకి టెస్ట్ సిరీస్ ఇచ్చినప్పుడు ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ని కూడా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది। ఇది పూర్తిగా అభ్యర్థుల విజయానికి 100% ఉపయోగపడేటువంటి విధంగా ఈ వీడియోస్ ఉండబోతున్నాయి।
మాకియావెల్లి అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా రాజ్యము అనేటువంటి భావనను పరిచయం చేయడం జరిగింది. అయితే ఈ ఆధునిక దేశాలకు రాజ్యాంగము చాలా అవసరము. కారణం ఏమిటి అంటే, ఒక రాజ్యము లేదా ఒక దేశము నియమబద్ధంగా పరిపాలించాలన్నా, ప్రణాళికాబద్ధంగా పరిపాలించాలన్నా, ఖచ్చితంగా ఆ దేశానికి రాజ్యాంగము అవసరం. రాజ్యాంగము లేకపోయినట్లయితే, రాజ్యాంగము అంటే నియమాల సారాంశం, నియమాలు నిబంధనలతో కూడుకున్నటువంటి ఒక పుస్తకాన్ని రాజ్యాంగంగా మనం చెప్తాం. సో నియమాలు నిబంధనలు రూపొందించుకోనటువంటి రాజ్యము, అంటే రాజ్యాంగాన్ని రూపొందించుకోనటువంటి రాజ్యము, అది పరిపూర్ణంగా పరిపాలించడానికి, పరిపూర్ణంగా పరిపాలనా విధానం సక్రమంగా ఉండడానికి అవకాశం ఉండదు. అందువలన ఆధునిక దేశాలకు ఖచ్చితంగా రాజ్యాంగం అవసరము అంటాడు ప్రొఫెసర్ జెన్లీ. ప్రొఫెసర్ జెన్లీకి ఏమంటారు అంటే, ఆధునిక దేశాలకు ఖచ్చితంగా రాజ్యాంగము అవసరము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ రాజ్యాంగము అనే భావన ఎలా వచ్చింది, మొట్టమొదటిసారిగా మనకి ఎలా వచ్చింది అని చూస్తే, చాలా పూర్వకాలం మనం తీసుకున్నట్లయితే ఈ రాజ్యాన్ని రాజులు పరిపాలించేవారు. రాజులు పరిపాలిస్తున్నప్పుడు పరిపూర్ణమైన అధికారాలు రాజుకు ఉండేవి. అయితే కొంతకాలం పోయిన తర్వాత ఒక మధ్యతరగతి వర్గం, అంటే ఆ రోజుల్లో మతాచార్యులు అనుకోవచ్చు మనం, ఈ మతాచార్యులు ఏం చేశారు అంటే, అధికారాలన్నీ రాజు దగ్గరే ఉండిపోతే ప్రజలు ఇబ్బంది పడేటువంటి ఆ పరిస్థితి వస్తుంది, కాబట్టి రాజు యొక్క అధికారాలను ఏ విధంగానైనా సరే పరిమితం చేయాలి అని చెప్పేసి ఆ కాలంలో మతాచార్యులు భావించారు. భావించిన తరువుగానే అధికారాల, రాజు యొక్క అధికారాలను పరిమితం చేయడం కోసం, రాజు యొక్క అధికారాలను తగ్గించడం కోసం వారు ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. సో ఆ విధమైన ప్రయత్నాలే తర్వాత కాలంలో రాజులు కొన్ని అధికారాలను ప్రజలకు ఇవ్వడానికి, అంగీకరించడానికి ఆ సందర్భాలు ఉపయోగపడ్డాయి. సో రాజులు ప్రజలకు ఈ అధికారాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని చోట్ల ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అంటే ఈ అధికారాలు నా దగ్గర ఉంటాయి, ఈ అధికారాలు ప్రజలకు ఇవ్వబోతున్నాను, కొన్ని అధికారాలు నేను అనుభవిస్తాను, కొన్ని అధికారాలు ప్రభుత్వ ప్రజలకు ఇవ్వబోతున్నాను. సో ఇలాంటి ఒప్పందాలు ఎప్పుడైతే జరిగాయో అవే తర్వాత కాలంలో లిఖిత రాజ్యాంగాలుగా రూపొందించబడ్డాయి. ఈ రాజ్యాంగాలు అనేటువంటి భావనను కానీ, రాజ్యాంగాలను తయారు చేసుకునేటువంటి పద్ధతిని కానీ, లేదా రాజ్యాంగాలను తయారు చేసుకునేటువంటి మొదటి మెట్టు కానీ, ఈ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిగా వేసిన వారు ఎవరు అంటే మనం గ్రీకులు అని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా రాజ్యాంగాలను మొట్టమొదటిసారిగా తయారు చేసుకున్నటువంటి వ్యక్తులు, రాజ్యాంగాలను రూపొందించుకునే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే గ్రీకులు అని చెప్పచ్చు. గ్రీకు దేశానికి చెందినటువంటి అరిస్టాటిల్ రాజనీతి శాస్త్ర పితామహుడిగా కొనియాడబడతా ఉన్నాడు. అరిస్టాటిల్ రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు? అరిస్టాటిల్, ఫాదర్ ఆఫ్ పాలిటీ, రాజనీతి శాస్త్ర పితామహుడు, గ్రీకు తత్వవేత్త, జంతు శాస్త్ర పితామహుడు, అదేవిధంగా జీవశాస్త్ర పితామహుడు, రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ గ్రీకు తత్వవేత్త, జీవశాస్త్రానికి పితామహుడు, జంతు శాస్త్రానికి కూడా పితామహుడు. ఇవన్నీ కూడా గతంలో అడిగినటువంటి బిట్లు. జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, జంతు శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ యొక్క గురువు ఎవరు? అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో. అరిస్టాటిల్ గురువు ఎవరు? ప్లేటో. అదేవిధంగా అలెగ్జాండర్ యొక్క గురువు ఎవరు? అలెగ్జాండర్, గ్రీకు వీరుడు అలెగ్జాండర్ యొక్క గురువు అరిస్టాటిల్. అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో. ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ యొక్క శిష్యుడు అలెగ్జాండర్. రాజనీతి శాస్త్ర పితామహుడు, జంతు శాస్త్ర పితామహుడు, జీవశాస్త్ర పితామహుడు, గ్రీకు తత్వవేత్త. ఆనాడు రాజనీతి శాస్త్రంలో ఒక రాజ్యాంగాలను రూపొందించుకునేటువంటి ప్రక్రియకు
మూల కారకుడై ఆనాడు సమకాలీనంగా ఉన్నటువంటి 158 రాజ్యాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి పాలిటిక్స్ అనేటువంటి పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి అరిస్టాటిల్. అరిస్టాటిల్ రచించినటువంటి పుస్తకం ఏంటి? పాలిటిక్స్. ఇతను ఈ పాలిటిక్స్ అనే పుస్తకాన్ని రాయడానికి ఆనాడు ఎన్ని సమకాలీన రాజ్యాలను అధ్యయనం చేశాడు? 158 దేశాల 158 రాజ్యాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి ఈ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు అరిస్టాటిల్, గ్రీకు తత్వవేత్త, రాజనీతి శాస్త్రవేత్త. ది పాలిటిక్స్, ఎథిక్స్, మెటాఫిజిక్స్ ఇలాంటి గ్రంథాలను రచించినటువంటి మహానుభావుడు అరిస్టాటిల్. సో ఈ విధంగా అరిస్టాటిల్ తన రచనలన్నీ కూడా ఈ రాజనీతి శాస్త్రానికి సంబంధించిన రచనలన్నీ కూడా తర్వాత కాలంలో మన రాజ్యాంగాల రూపొందించడంలో కానీ వాటి యొక్క నిర్మాణంలో కానీ ఎంతగానో ఉపయోగపడటం జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ సమయంలో కానీ క్రైస్తవ ఉద్యమ సమయంలో కానివ్వండి, క్రైస్తవ మత సంస్కరణ ఉద్యమ సమయంలో కానివ్వండి, ఈ మధ్యతరగతి మేధావులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే రాజు యొక్క అధికారాలకు కత్తెర వేస్తూ, రాజు యొక్క అధికారాలను పరిమితం చేస్తూ వీరు కొన్ని ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమాల ఫలితంగా రాజు తన అధికారాలను తగ్గించుకుని ప్రజలకు కొన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా జరిగినటువంటి ఒప్పందాలే తర్వాత కాలంలో లిఖిత రాజ్యాంగాలుగా రూపొందించబడడం జరిగింది. ప్రపంచంలో ఈ విధంగా తయారు చేయబడినటువంటి మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏది అంటే మనకి ఎథెన్స్ యొక్క రాజ్యాంగం. ఎథెన్స్ రాజ్యాంగం మనకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా చెప్పుకోవచ్చు ఎథెన్స్ రాజ్యాంగం. ఎథెన్స్ రాజ్యాంగం ఆధునిక కాలంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏమిటి అంటే అమెరికా రాజ్యాంగం. ఆధునిక కాలంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగము అమెరికా రాజ్యాంగం. 1787 ఫిలడెల్ఫియా కన్వెన్షన్, ఇది ఒక ప్లేస్, ఒక చోటు. 1787 ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అనే ప్రాంతంలో 13 వలస పాలిత రాష్ట్రాలు కలిసి, 13 వలస పాలిత రాష్ట్రాలు అంటే అప్పటికే బ్రిటన్ చేత పరిపాలించబడుతున్నటువంటి 13 వలస పాలిత రాష్ట్రాలు కలిసి ఫిలడెల్ఫియా కన్వెన్షన్లో ఒక చోట సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇక నుంచి మనం అందరూ కలిసి ఒక రాజ్యంగా ఏర్పడాలి, అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా ఏర్పడాలి అని 1787 ఫిలడెల్ఫియా కన్వెన్షన్లో నిర్ణయించడం జరిగింది. సో ఆధునిక కాలంలో ఈ విధంగా ఏర్పడినటువంటి మొట్టమొదటి రాజ్యాంగము అమెరికా రాజ్యాంగం. పురాతన కాలంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగము ఎథెన్స్ రాజ్యాంగం. దీనికన్నా ముందు 1787 ఆ ప్రాంతం కన్నా ముందు 1647 ఇంగ్లాండ్ రాజు అయినటువంటి 1647 ఇంగ్లాండ్ రాజు ప్రజలతో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. నా అధికారాలను తగ్గించుకుంటున్నాను అని చెప్పేసి ప్రజలతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. సో దాని ద్వారా మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్లో పరిమితమైన రాజ్యాంగం ఏర్పడడానికి కారణమైంది. ఇంగ్లాండ్ పరిమిత రాజ్యాంగం ఏర్పడడానికి కారణమైంది 1647 ఇంగ్లాండ్ రాజు ప్రజలతో ప్రజా ఒప్పందం చేసుకున్నాడు. కానీ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి రాజ్యాంగం రాయబడలేదు, గుర్తుపెట్టుకోండి, అది అలిఖిత రాజ్యాంగం. ఇంగ్లాండ్ యొక్క రాజ్యాంగం ఏంటి? అలిఖిత రాజ్యాంగం అంటే లిఖించబడనది, రాయబడనది. మరి రాయబడకుండా రాజ్యాంగం ఏ విధంగా వచ్చింది అంటే ఇది సాంప్రదాయాలు, కన్వెన్షన్స్, అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, సో ఇవన్నీ కలిసి
ఆ పద్ధతులు, ఆచార వ్యవహారాలు, కన్వెన్షన్స్, సంప్రదాయాలు ఇవన్నీ కలిసి రాజ్యాంగంగా రూపొందించబడ్డాయి. అంతేగాని ఇంగ్లాండ్ రాజ్యాంగాన్ని రాయలేదు, గుర్తుపెట్టుకోండి. గతంలో అడిగాడు పార్లమెంటుల మాత అని ఏ దేశాన్ని పిలుస్తారు అని అడిగాడు. ఇంగ్లాండ్, బ్రిటన్. పార్లమెంటుల మాత అని పిలువబడేటువంటి బ్రిటన్ రాజ్యాంగము లిఖిత రాజ్యాంగము కాదు, ఇది అలిఖిత రాజ్యాంగం. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ప్రపంచ చరిత్రలో అలిఖిత రాజ్యాంగాలకు ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి దేశం ఏది అంటే ఇంగ్లాండ్. బ్రిటన్ రాజ్యాంగము లిఖించబడలేదు, అది అలిఖిత రాజ్యాంగం. అమెరికా రాజ్యాంగము లిఖించబడినది, అది లిఖిత రాజ్యాంగం. భారతదేశ రాజ్యాంగము రాయబడింది, అది లిఖిత రాజ్యాంగం. కానీ ఇంగ్లాండ్ రాజ్యాంగం మాత్రం లిఖించబడలేదు, ఇది అలిఖిత రాజ్యాంగం. సో 1787లో 13 వలస పాలిత రాష్ట్రాలు కలిసి ఏర్పడినటువంటి అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాయి. రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకున్నాయి. సో అదే ఫిలడెల్ఫియా కన్వెన్షన్. అందుకనే ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ ఏది అంటే ఫిలడెల్ఫియా కన్వెన్షన్. మన అందరికీ తెలుసు ఇండియా కూడా రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకుంది రాజ్యాంగాన్ని రచించుకునే ముందు అని చెప్పేసి. ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్తు ఫిలడెల్ఫియా కన్వెన్షన్. ఆధునిక కాలంలో మొదటి రాజ్యాంగము అమెరికా రాజ్యాంగం. ప్రాచీన కాలంలో మొదటి రాజ్యాంగము ఎథెన్స్ రాజ్యాంగం. రాజ్యాంగం కోసం మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేసినటువంటి దేశము గ్రీకులు. అలా అదేవిధంగా రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించింది అరిస్టాటిల్. మెటాఫిజిక్స్ అనే గ్రంథాన్ని రచించింది అరిస్టాటిల్. ఎథిక్స్ అనే గ్రంథాన్ని రచించింది అరిస్టాటిల్. రాజ్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది మాకియవెల్లి. అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో. అరిస్టాటిల్ యొక్క శిష్యుడు అలెగ్జాండర్. ఆనాడు ఎన్ని దేశాలను, ఎన్ని రాజ్యాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించాడు అంటే అరిస్టాటిల్ 158 ప్రాంతాలను. సో ఇది దీనికి సంబంధించి. అయితే 1789లో ఫ్రాన్స్ కూడా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 3 అంశాల ప్రాతిపదికగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం. ఈ పదాలు మన రాజ్యాంగంలో కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలు ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించబడ్డాయి అంటే ఫ్రెంచ్ రాజ్యాంగం లేదా ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి గ్రహించబడ్డాయి. డియర్ స్టూడెంట్స్, చాలా సందర్భాలు అడుగుతున్నాడు భారత రాజ్యాంగంలో ఏ అంశాలు ఏ దేశాల రాజ్యాంగం నుంచి గ్రహించబడ్డాయి. పార్లమెంటరీ విధానాన్ని ఎక్కడి నుంచి గ్రహించాం? బ్రిటన్ నుంచి గ్రహించాం. ఉమ్మడి రాజ్యాంగం, ఉమ్మడి జాబితాను ఎక్కడి నుంచి గ్రహించాం? ఆస్ట్రేలియా నుంచి గ్రహించాం. రాజ్యాంగ సవరణ విధానాన్ని ఎక్కడి నుంచి గ్రహించాం? దక్షిణాఫ్రికా నుంచి గ్రహించాం. ఆదేశ సూత్రాలు ఎక్కడి నుంచి గ్రహించాం? ఐర్లాండ్ నుంచి గ్రహించాం. ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి గ్రహించాం? అమెరికా నుంచి గ్రహించాం. న్యాయ వ్యవస్థ లేదంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఎక్కడి నుంచి గ్రహించాం? అమెరికా నుంచి గ్రహించాం. సమాన న్యాయ పాలన ఎక్కడి నుంచి గ్రహించాం? రూల్ ఆఫ్ లా బ్రిటన్ నుంచి గ్రహించాం. ఓకే, అదేవిధంగా మనకి రాష్ట్రపతిని తొలగించేటువంటి మహాభియోగ తీర్మానాన్ని ఎక్కడి నుంచి గ్రహించాం? అమెరికా నుంచి గ్రహించాం. ప్రాథమిక విధులను ఎక్కడి నుంచి గ్రహించాం? రష్యా నుంచి గ్రహించాం. ఇలా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క దేశ రాజ్యాంగం నుంచి గ్రహించి మన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఆనాడు సుమారు 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ నిర్మాతలు మన దేశ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. సుమారు 64 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి మన భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. 395 అధికరణతో మన భారతదేశ రాజ్యాంగం రూపొందించబడింది. లిఖిత రాజ్యాంగాల్లో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఇండియా రాజ్యాంగం. సో ఈ విధంగా ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికన 1789లో ఫ్రెంచ్ రాజ్యాంగం రాయబడింది. సో ఇది రాజ్యాంగాలకు సంబంధం. అసలు రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగం యొక్క నిర్వచనం ఏంటి అని చూస్తే చాలా నిర్వచనాలు చాలా మంది తత్వవేత్తలు ఇచ్చినప్పటికీ అరిస్టాటిల్ యొక్క నిర్వచనాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. రాజ్యంలో అంతర్భాగమైన ప్రజల మధ్య
అనూహ్య సంబంధాన్ని నిర్ధారించే పద్ధతే రాజ్యాంగము. ఎక్సలెంట్ కొటేషన్ బై అరిస్టాటిల్. రాజ్యాంగంలో అంతర్భాగమైన ప్రజల మధ్య అనూహ్యమైన సంబంధాన్ని నిర్ధారించే పద్ధతే రాజ్యాంగము. రాజ్యాంగంలో రాజ్యంలో ఎవరు అంతర్భాగంగా ఉంటారు? ప్రజలు అంతర్భాగంగా ఉంటారు. ప్రజలే రాజ్యం, రాజ్యమే ప్రజలు. చెప్పుకున్నాం ఒక నియమిత భౌగోళిక సరిహద్దులో సార్వభౌమాధికారం కలిగినటువంటి ఒక ప్రభుత్వము పరిపాలన చేస్తే దాన్ని రాజ్యము అంటారని చెప్పుకున్నాం. సో మరి ఆ విధంగా చూసినట్లయితే ఈ ప్రాంతంలో మనుషులు లేకుండా రాజ్యం ఉండదు కదా. కాబట్టి రాజ్యములో అంతర్భాగమైంది ఎవరు అంటే ప్రజలే. రాజ్యములో అంతర్భాగమైన ప్రజల మధ్య అనూహ్య సంబంధాన్ని, ఆ ప్రజల మధ్య యొక్క సంబంధం ఏ విధంగా ఉంది, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంది, ప్రభుత్వ అంగాల మధ్య సంబంధం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, ప్రభుత్వ అంగాలైనటువంటి వాటి మధ్య అధికారాల విభజన ఏ విధంగా ఉంది, సో వీటన్నిటిని నిర్ధారించే పద్ధతే రాజ్యాంగము. అరిస్టాటిల్ యొక్క నిర్వచనం. ఓకే, ప్రజాస్వామ్యంలో ఒక విధంగా ఉంటుంది, రాచరికంలో ఒక విధంగా ఉంటుంది. ఓకే, అధ్యక్ష తరహా పరిపాలన ఒక విధంగా ఉంటుంది, పార్లమెంటరీ తరహా పరిపాలన ఒక విధంగా ఉంటుంది. సో ఏది ఏ విధంగా ఉన్నదో మనకి నిర్ధారించాలి అంటే రాజ్యాంగాన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది ఇతను ఇచ్చినటువంటి నిర్వచనం. అదేవిధంగా లార్డ్ బ్రైస్ ఇచ్చినటువంటి మరొక నిర్వచనాన్ని కూడా మనం చూసినట్లయితే ప్రభుత్వం యొక్క స్వరూపాన్ని, అది పనిచేసేటువంటి విధానాన్ని నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వం యొక్క స్వరూపం, అది పనిచేసేటువంటి విధానం, ఈ రెండింటినీ తెలిపేటువంటి నిర్దిష్ట నియమాల స్వరూపమే రాజ్యాంగం. ప్రభుత్వం స్వరూపం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, సో ఈ రెండింటినీ తెలిపేటువంటి రూల్స్, నిర్దిష్ట నియమాల సమూహమే రాజ్యాంగం అని లార్డ్ బ్రైస్ అనేటువంటి ఆర్థిక తత్వవేత్త చెప్పడం జరిగింది. ఇక ఇది పోతే అసలు రాజ్యాంగము స్వరూపం ఏంటి, అసలు రాజ్యాంగం ఏ విధంగా ఉంటుంది, రాజ్యాంగ స్వరూపం ఏంటి అని మనం చూసినట్లయితే ఇది నియమ నిబంధనల సారాంశం. రాజ్యాంగం అనగానే మనకి గుర్తొచ్చేది దాంట్లో ఉండేటువంటి ఆర్టికల్స్, దాంట్లో ఉండేటువంటి షెడ్యూల్స్, దాంట్లో ఉండేటువంటి పార్ట్స్, ఏ ఆర్టికల్లో ఏముంది, ఏ పార్ట్లో ఏముంది, ఏ షెడ్యూల్లో ఏముంది. సో నియమ నిబంధనల సముదాయమే రాజ్యాంగం. రాజ్యాంగము ఒక మౌలిక చట్టము, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రాజ్యాంగం ఒక మౌలిక చట్టము అంటే పార్లమెంటు చేసేటువంటి సాధారణ చట్టాల కన్నా మౌలిక చట్టానికే అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. సో రాజ్యాంగము మౌలిక చట్టము కాబట్టి అంతిమమైనటువంటి అధికారం రాజ్యాంగముదే. సాధారణ చట్టాల కన్నా కూడా ఎక్కువ అధికారాన్ని రాజ్యాంగము కలిగి ఉంటుంది. సాధారణ చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి చేయాలి. రాజ్యాంగమే ఫైనల్. ఒక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, ఒక పార్లమెంట్ సాధారణ చట్టం చేసినా, అంతిమంగా ఎవరిని బేస్ చేసుకుని చేయాలి అంటే రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు బేస్ చేసుకుని చేయాలి, అవునా కాదా? అందుకనే ఇది ఒక మౌలిక చట్టము, సాధారణ చట్టాల కన్నా కూడా చాలా విలువైనది. అయితే ఈ రాజ్యాంగం ఇందాక చెప్పుకున్నట్టుగా అలిఖితమైనటువంటి సాంప్రదాయాలు, కన్వెన్షన్స్, ఆచార వ్యవహారాలు, పద్ధతులు ఆధారంగా ఏర్పడవచ్చు లేదా లిఖించబడచ్చు. మన భారతదేశ రాజ్యాంగము లిఖిత రాజ్యాంగము. రాజ్యాంగం అంటే ప్రభుత్వ అంగాల యొక్క స్వరూపము. ప్రభుత్వ అంగాలు ఏవైతే ఉన్నాయో, న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది, శాసన వ్యవస్థ ఏ విధంగా ఉంది, కార్యనిర్వాహక వ్యవస్థ ఏ విధంగా ఉంది, సో ఏ ప్రభుత్వ అంగము ఏ విధంగా పనిచేస్తుందో ఆ ప్రభుత్వ అంగాల యొక్క స్వరూపమే రాజ్యాంగము. వివిధ అధికార వ్యవస్థల మధ్య విభజన ఏ విధంగా జరిగింది, వివిధ వ్యవస్థల మధ్య అధికార విభజన ఏ విధంగా జరిగింది, కార్యనిర్వాహక శాఖకు, శాసన నిర్మాణ శాఖకు ఎలాంటి అధికారాలు పంచబడ్డాయి, న్యాయ వ్యవస్థకు ఎలాంటి అధికారాలు ఇవ్వబడ్డాయి, కేంద్ర స్థాయిలో కేంద్రానికి ఏ విధమైన అధికారాలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్రానికి అధికారాలు ఏ విధంగా ఉన్నాయి, సో వివిధ అధికార వ్యవస్థల మధ్య అధికారాలు ఏ విధంగా విభజన జరిగింది. మనం చెప్పుకుంటాం సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్లో చెప్పుకుంటాం, మన కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఈ అధికారాలు కేంద్ర జాబితాలోనివి, ఈ అధికారాలు రాష్ట్ర జాబితాలోనివి, ఈ అధికారాలు ఉమ్మడి జాబితాలోనివి అని చెప్పుకుంటాం మనం. ఏ అధికార వ్యవస్థకు ఎలాంటి అధికారాలు ఇవ్వబడ్డాయో మన రాజ్యాంగం స్పష్టం చేస్తుంది.
అందుకని వివిధ అధికార వ్యవస్థల మధ్య అధికార విభజన అనేటువంటిది మనకి రాజ్యాంగంలో ఉంటుంది. పౌరులకు ప్రభుత్వాలకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది రాజ్యాంగము. పౌరులకు ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. అది రాచరిక ప్రభుత్వమా, పార్లమెంటరీ విధానమా, ప్రజాస్వామ్య విధానమా, ఓకే అది అధ్యక్ష తరహా విధానమా? ప్రభుత్వానికి పౌరులకు మధ్య రిలేషన్ ఏ విధంగా ఉందో రాజ్యాంగం చెబుతుంది. ఇది ప్రభుత్వ అంగాల మధ్య స్వరూపాన్ని తెలియజేస్తుంది. ఇది అధికార వ్యవస్థల మధ్య అధికారాల విభజన తెలియజేస్తుంది. ఇది ప్రభుత్వానికి పౌరులకు మధ్య ఉన్నటువంటి అనూహ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇది నియమాల నిబంధనల స్వరూపంగా ఉంటుంది రాజ్యాంగము. ఇది లిఖిత రూపంగా కానీ అలిఖిత రూపంగా ఉండొచ్చు. ఇది దృఢ రాజ్యాంగంగా కానీ అది అదృఢ రాజ్యాంగంగానే ఉండొచ్చు. అంటే రాజ్యాంగాన్ని విని వెంటనే సవరించగలిగితే అది అదృఢ రాజ్యాంగం. రాజ్యాంగాన్ని సవరించడానికి చాలా కష్టపడాల్సి వస్తే అది అదృఢ రాజ్యం, సుదృఢ రాజ్యాంగం. అమెరికా రాజ్యాంగాన్ని సవరించాలి అంటే కేంద్రం మరియు రాష్ట్రాల యొక్క చట్టసభలో ఆమోదించడంతో పాటుగా మరియు 2/3 వంతు రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. అంటే అక్కడ కఠినమైన విధానం ఉంది రాజ్యాంగాన్ని సవరించడానికి. సో ఎక్కడైతే రాజ్యాంగాన్ని సవరించడానికి కఠినమైన విధానం ఉందో ఆ రాజ్యాంగం దృఢ రాజ్యాంగం. ఎక్కడైతే రాజ్యాంగాన్ని సవరించడానికి సులువైన విధానం ఉందో అది అదృఢ రాజ్యాంగం. బ్రిటన్ రాజ్యాంగాన్ని చాలా సులువుగా సవరించవచ్చు, అమెరికా రాజ్యాంగాన్ని చాలా కష్టపడితే కానీ సవరించలేము. కాబట్టి బ్రిటన్ది అదృఢ రాజ్యాంగము, అమెరికాది అదృఢ రాజ్యాంగం. భారతదేశం ఈ రెండింటికి మధ్య మార్గాన్ని దృఢ మరియు అదృఢ రాజ్యాంగాల సమ్మేళనంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి రాజ్యాంగంలో ఉంటాయి. అదేవిధంగా రాజ్యాంగము పౌరునికి కొన్ని హక్కులు కల్పించడం వలన ప్రభుత్వం యొక్క అధికారాలను పరిమితం చేయడం జరుగుతుంది. అయితే ఉత్తమ రాజ్యాంగానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? ఉత్తమ రాజ్యాంగానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ముఖ్యంగా స్పష్టత ఉండాలి, నిర్దిష్టత ఉండాలి. స్పష్టంగా ఉండాలి రాజ్యాంగం. అంతేగాని దాన్ని చదువుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన భాషను చెప్తూ ఉన్నారు అనుకోండి. స్వేచ్ఛ, సమానత్వము, దీనికి స్పష్టమైన అర్థం లేదు. స్పష్టమైనటువంటి విధానాలు లేవు. స్వేచ్ఛ అనేది ఏ విధంగా తీసుకోవాలి, సమానత్వం అనే కాన్సెప్ట్ ఏ విధంగా తీసుకోవాలి? సో స్పష్టమైన విధానాలు ఉండాలి రాజ్యాంగంలో. ప్రతి పదానికి కూడా అర్థం ఉండాలి, ప్రతి పదము కూడా వివరించబడాలి. స్పష్టత, నిర్దిష్టత ఉండాలి. అయితే అదృష్టమో దురదృష్టమో మన భారత రాజ్యాంగంలో కాస్త స్పష్టత కొరవడింది అనే కొంచెం వాదన అనేటువంటిది విదేశీయులు కొంతమంది చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐవర్ జెన్నింగ్స్ ని మనం తీసుకున్నట్లయితే భారత రాజ్యాంగము న్యాయవాదుల స్వర్గము అంటాడు. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గము అని పిలిచింది ఎవరు? ఐవర్ జెన్నింగ్స్. ఏమని పిలిచాడు ఐవర్ జెన్నింగ్స్? భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గము అన్నాడు. అంటే ఒక న్యాయవాది ఒక రకంగా వ్యాఖ్యానిస్తాడు, అదే పదాన్ని ఇంకొక న్యాయవాది వేరొక రకంగా వ్యాఖ్యానిస్తాడు. ఒక న్యాయవాది ఒక రకమైన భాషను చెప్తాడు, మరొక న్యాయవాది మరొక విధమైన భాషను చెప్తాడు. సో న్యాయవాదులకు ఇది ఒక స్వర్గధామంగా ఉంది, తమకు నచ్చినట్టుగా మార్చుకునేదానికి అవకాశం కల్పించింది రాజ్యాంగం. స్పష్టత లేదు, నిర్దిష్టత లేదు అని కొంతమంది విమర్శించారు. న్యాయవాదులు ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటూ వాళ్ళు స్వర్గంలాగా భావిస్తున్నారు, దీంట్లో స్పష్టత లేకపోవడం వల్ల అని విమర్శించారు. సో భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని పిలిచింది ఐవర్ జెన్నింగ్స్. భారత రాజ్యాంగాన్ని ఐరావతం అని పిలిచింది హెచ్వి కామత్. హెచ్వి కామత్ ఐరావతంతో పోల్చాడు. ఈ రెండు బిట్స్ కూడా గతంలో కానిస్టేబుల్ ఎస్ఐలు అడగడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది హెచ్వి కామత్. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంతో పోల్చింది ఐవర్ జెన్నింగ్స్. సో నిర్దిష్టత ఉండాలి, స్పష్టత ఉండాలి రాజ్యాంగానికి, సంక్షిప్తత ఉండాలి, వీలైనంత సంక్షిప్తంగా ఉండాలి. ఒక ఆర్టికల్లో ఉన్నటువంటి సమాచారం అంతటినీ కూడా చాలా పొందికగా ఆ ఆర్టికల్స్ని పొందుపరచబడగలగాలి. ఎప్పుడైతే ఇంత అది ఒక సప్రమాణతతో కూడుకుని సంక్షిప్తంగా ఉంటుందో ఆ రాజ్యాంగము చాలా క్వాలిటీతో కూడుకున్నదిగా మనం చెప్పుకోవచ్చు. మన భారతదేశ రాజ్యాంగంలో 395 అధికారులు ఉన్నాయి. ఒక్కొక్క అంశము ఒక్కొక్క రకంగా చాలా పద్ధతిగా దాంట్లో అమర్చబడింది. పౌరసత్వము పద్ధతిగా అమర్చబడింది.
11 వరకు, ఆర్టికల్ 3 నుంచి 11 వరకు, సారీ ఆర్టికల్ 4 నుంచి 11 వరకు, ఆర్టికల్ 5 టు 11, సారీ ఆర్టికల్ 5 నుంచి 11 వరకు పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఒక పద్ధతి ప్రకారం చేర్చబడ్డాయి. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి అంశాలు చాలా పక్కగా పొందికగా పొందుపరచబడ్డాయి. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఆదేశ సూత్రాలకు సంబంధించిన అంశాలు పొందుపరచబడ్డాయి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒకే విధమైనటువంటి సమాచారం ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఒక రకమైన అధికరణలో, ఒక రకమైన బాక్స్లో అవి పొందుపరచబడడం జరిగింది. సో ఆ విధంగా సంక్షిప్తత ఉండాలి, సమగ్రత ఉండాలి, ప్రతి అంశాన్ని కవర్ చేయాలి. ఏ రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్ కవర్ చేయాలి, ఫండమెంటల్ డ్యూటీస్ కవర్ చేయాలి, ఆదేశ సూత్రాలు ఉండాలి, న్యాయ వ్యవస్థ గురించి ఉండాలి, కేంద్ర ప్రభుత్వం గురించి, రాష్ట్ర ప్రభుత్వం గురించి ఉండాలి, ప్రతి చిన్న అంశాన్ని కూడా కవర్ చేయగలగాలి. సో దీన్ని మనం ఈ విధంగా ఉంటుంది, సమగ్రమైన రాజ్యాంగం అంటే. కొన్ని దేశాల రాజ్యాంగాలు చూస్తుంటే అందులో ఆదేశ సూత్రాలు ఉండవు, కొన్ని దేశాల రాజ్యాంగం చూస్తే దాంట్లో ఫండమెంటల్ డ్యూటీస్ ఉండవు. సో ప్రతి ఏరియాని కూడా కవర్ చేయగలిగేటట్లుగా ఉండాలి. ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్కి చోటు ఉండాలి, నిర్దేశక నియమాలకు చోటు ఉండాలి. ఐర్లాండ్ రాజ్యాంగంలో ఇవి నిర్దేశక నియమాన్ని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి మనం గ్రహించడం జరిగింది. సో దీంట్లో సాంఘిక విధాన ఆర్థిక నిర్దేశక నియమాలు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. భారతదేశంలో వీటిని రాజ్య విధాన నిర్దేశక నియమాలు అని చెప్పడం జరుగుతూ ఉంది. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని మన ఇండియాలో అంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ పాలసీ అని ఐర్లాండ్లో అంటే. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ పాలసీ సాంఘిక విధానమైన నియమాలు అక్కడ ఐర్లాండ్లో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ రాజ్య విధాన నియమాలు మన ఇండియాలో. ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండాలి, అదేవిధంగా మనకి ప్రజలకు సమ్మతి ఉండాలి. రాజ్యాంగాన్ని రచించినప్పుడు ప్రజాపరమైనటువంటి సమ్మతి ఉండాలి. అదేవిధంగా ఈ రాజ్యాంగానికి ప్రజా సమ్మతితో పాటుగా ఎక్కడా కూడా ప్రతిఘటనకు దారితీయని విధంగా ఉండాలి, రాజ్యాంగాన్ని సవరించుకునేటువంటి అవకాశం ఉండాలి. సో ఇవన్నీ ఉన్నట్లయితేనే ఆ రాజ్యాంగము చాలా మంచి రాజ్యాంగంగా మనం చెప్పుకోవచ్చు. ఏంటి రాజ్యాంగం వల్ల ప్రయోజనాలు, ఎందుకు ఈ రాజ్యాంగం, ఎందుకు ఈ రాజ్యాంగాలు రచించుకోవాలి? మనం చెప్పుకున్నాం ఇంతసేపు మనం చెప్పుకున్నాం రాజ్యాంగము రచించుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని మనం చూసినట్లయితే, రాజ్యాంగము మౌలిక శాసనము, రాజ్యాంగము మౌలిక శాసనము, ఇది సాధారణ చట్టాల కంటే ఉన్నతమైనది. సాధారణ చట్టాలలో స్పష్టత లేకపోతే దానికి సరైన సమాధానం రాజ్యాంగం చెప్తుంది. సాధారణ చట్టాలలో కనుక కన్ఫ్యూజన్ ఉంటే ఆ కన్ఫ్యూజన్ రాజ్యాంగ మౌలిక శాసనమైన మౌలిక శాసనమైనటువంటి రాజ్యాంగము ఆ కన్ఫ్యూజన్ పోగొడతాం. సో ప్రభుత్వ అధికారాల యొక్క నిర్వహణ సక్రమంగా జరుగుతుంది. ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది కాబట్టి పరిపాలన ఒక నియమబద్ధంగా జరుగుతుంది, సక్రమమైన పద్ధతిలో జరుగుతుంది. ఇష్టం వచ్చిన రీతిలో జరగదు, ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు వెళ్ళడం కుదరదు. అధికారులైనా ప్రజాప్రతినిధులైనా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి కాబట్టి ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వారు పరిపాలించడానికి వీలు కాదు. రాజ్యాంగం ఉంటే, రాజ్యాంగం లేకపోతే వీలవుతుంది. రాజ్యాంగం లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పరిపాలించుకోవచ్చు, ఎటువంటి రూల్స్ ఉండవు, ఎటువంటి రెగ్యులేషన్స్ ఉండవు. సో రాజ్యాంగము ఖచ్చితంగా అందుకు కావాలి. పౌరుని యొక్క హక్కులు రాజ్యాంగబద్ధం అవుతాయి. రాజ్యాంగం ఉంటే ప్రతి పౌరుడికి కూడా ఉన్నటువంటి రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా రాజ్యాంగబద్ధం అవుతాయి. వాటికి వెలిడిటీ ఉంటుంది. న్యాయ అవసరమైతే ఆ హక్కులు కనుక భంగం వాటిల్లితే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుంది. పౌరుని హక్కులు కాపాడుతుంది రాజ్యాంగం ఉన్నప్పుడు. రాజ్యాంగం లేకపోతే పౌరుని హక్కులు కాపాడబడవు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం యొక్క అధికారాలకు పరిమితి ఏర్పడుతుంది, నియంతృత్వం ఉండదు. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించడం కుదరదు. ప్రభుత్వ అధికారాన్ని కూడా ఎప్పుడైతే రాజ్యాంగం మనం రచించుకున్నామో ప్రభుత్వ అధికారాన్ని కూడా కొన్ని పరిమితులు ఏర్పడతాయి. ఇదిగో ఈ అధికారాలు ప్రభుత్వానివి, ఈ హక్కులు ప్రజలవి. ప్రజలకు హక్కులు ఎప్పుడైతే ఏర్పడ్డాయో ప్రభుత్వం యొక్క అధికారాలకు పరిమితి అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రభుత్వాలు మారినప్పటికీ రాజ్యాంగం మారదు. ప్రభుత్వాలు ఏదైనా మారచ్చు కానీ రాజ్యాంగం మారదు. రాజ్యాంగబద్ధంగానే ప్రభుత్వం పరిపాలించాలి. ఆటగాళ్లు మారచ్చు, ఆట విధానాలు మారవు. ఈరోజు ఒక క్రికెట్ తీసుకోండి, క్రికెట్ లో ఆటగాళ్ళు మారుతూ ఉంటారు కానీ రూల్స్ అనేటువంటివి మారవు. సో ఏ ప్రభుత్వం వచ్చినా, బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఇంకొకటి వచ్చినా, ఇంకొకటి వచ్చినా, రాజ్యాంగం ప్రకారమే పరిపాలించాలి. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ విధానాలు మారకుండా, అంటే ఆ ప్రభుత్వం పరిపాలించేటువంటి విధానాలు మారకుండా ఈ రాజ్యాంగం మనకి కాపాడుతూ ఉంది.
ఒక రాజ్యాంగము భావి తరాలకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఒక పద్ధతి ప్రకారం పరిపాలన చేసుకోవడానికి భావి తరాలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేస్తుంది, ఒక మార్గనిర్దేశం చేస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం ఎవరి చేతిలో ఉన్నప్పటికీ కూడా వారి ఇష్ట వచ్చినట్టుగా వ్యవహరించడం కాకుండా రాజ్యాంగ నియమానికి లోబడే వ్యవహరించాల్సి వస్తుంది. కాబట్టి ఒక పద్ధతి సక్రమమైనటువంటి పరిపాలనకు అవకాశం ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకి రాజ్యాంగం యొక్క ఉపయోగం అనేటువంటిది. అయితే ఈ రాజ్యాంగం ఎన్ని రకాలుగా రూపొందించుకోవడానికి అవకాశం ఉంది అంటే మూడు రకాలుగా రూపొందించుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రాజానుగ్రహం వలన. ఎప్పుడో మనకి 1814లో ఫ్రెంచ్ పాలకుడైనటువంటి లూయి తన ప్రజలకు తన దగ్గర ఉన్నటువంటి అధికారాలను ప్రజలకు ఇవ్వడం జరిగింది. అంటే రాజానుగ్రహం ద్వారా రాజ్యాంగం ఏర్పడింది ఒక పద్ధతి. రెండవ పద్ధతి, సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అక్కడ ఉన్నటువంటి పద్ధతుల వలన రాజ్యాంగాలు ఏర్పడచ్చు, బ్రిటన్ రాజ్యాంగం, అది రెండవ పద్ధతి. మూడవది శాసన నిర్మిత రాజ్యాంగం. రాజ్యాంగ పరిషత్ ఏర్పడి ఆ రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగము ప్రజలకు అందివ్వబడుతుంది. సో రాజ్యాంగ పరిషత్ ద్వారా ఏర్పడినటువంటి రాజ్యాంగాలను శాసన నిర్మిత రాజ్యాంగాలు అని చెప్పేసి పిలవడం జరుగుతాం. సో ఇండియా రాజ్యాంగం కూడా శాసన నిర్మిత రాజ్యాంగమే. సాధారణంగా కొత్త రాజ్యాలు ఏర్పడినప్పుడు కానీ లేదా ఉన్న రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సి వచ్చినప్పుడు కానీ మనకి ఈ శాసన నిర్మిత రాజ్యాంగాలే లేదా రాజ్యాంగ పరిషత్ ద్వారా ఏర్పడే రాజ్యాంగాలు మాత్రమే మనకు ఉపయోగపడతాయి. ప్రతి రాజ్యం, ప్రతి దేశము కూడా రాజ్యాంగం కలిగి ఉండాలి. ప్రతి రాజ్యాంగము కూడా రాజ్యాంగ సవరణ విధానాన్ని కలిగి ఉండాలి. రాజ్యాంగాన్ని సవరించుకోలేకపోతే ఆ రాజ్యాంగము ఉపయుక్తకరంగా ఉండదు. సో అది ప్రజాభిప్రాయానికి నిలబడదు, ప్రజా వ్యతిరేకతకు కారణమవుతాం. అందుకని మన భారతదేశ రాజ్యాంగంలో కూడా రాజ్యాంగ సవరణ విధానాన్ని రూపొందించుకున్నాం. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ విధానాన్ని గురించి తెలుపుతుంది. సో ఇది రాజ్యాంగ సవరణ విధానం. ఓకే, సో ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగము మన భారతదేశ రాజ్యాంగం, 395 అధికరణం. అతి చిన్న రాజ్యాంగము అమెరికా రాజ్యాంగం, కేవలం 7 ఆర్టికల్స్ ఉంటాయి అమెరికా రాజ్యాంగంలో. అతి చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగము, అతి పెద్ద లిఖిత రాజ్యాంగము భారతదేశ రాజ్యాంగం, అతి తక్కువ కాలంలో రాయబడిన రాజ్యాంగము అమెరికా రాజ్యాంగం, అతి ఎక్కువ కాలంలో రాయబడిన రాజ్యాంగము ఆస్ట్రేలియా రాజ్యాంగం. ఆస్ట్రేలియా రాజ్యాంగం రాయడానికి 9 సంవత్సరాలు పట్టింది, అమెరికా రాజ్యాంగాన్ని రాయడానికి 4 నెలల కన్నా తక్కువ టైం పట్టింది. సో అతి పెద్ద రాజ్యాంగము భారత రాజ్యాంగము, అతి చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగము, అతి తక్కువ కాలంలో రాయబడిన రాజ్యాంగము అమెరికా రాజ్యాంగము, అతి ఎక్కువ కాలంలో రాయబడిన రాజ్యాంగము ఆస్ట్రేలియా రాజ్యాంగము 9 సంవత్సరాలు. అతి ఎక్కువ సార్లు సవరించబడినటువంటి రాజ్యాంగము, అతి ఎక్కువ సార్లు సవరించబడినటువంటి రాజ్యాంగం, అతి ఎక్కువ సార్లు రాజ్యాంగాన్ని మార్చినటువంటి దేశము ఫ్రెంచ్ రాజ్యాంగం. ఎక్కువ సార్లు రాజ్యాంగాన్ని మార్చింది ఫ్రాన్స్ రాజ్యాంగం. ఓకే, ఆసియాలోనే మొట్టమొదటి లిఖిత రాజ్యాంగము జపాన్ రాజ్యాంగం. సో ఈ విధంగా రాజ్యాంగం గురించి బిట్లాడడానికి అవకాశం ఉంది. పెద్ద రాజ్యాంగం ఏది, చిన్న రాజ్యాంగం ఏది, తక్కువ కాలం రాయబడినది ఏది, ఎక్కువ కాలం రాయబడినది ఏది, ఎక్కువ సార్లు రాజ్యాంగాన్ని మార్చినటువంటి దేశం ఏది. సో అదేవిధంగా ఆసియాలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏంటి, ఇలాంటి వాడడానికి అవకాశం ఉంటుంది. ఇది పాలిటీ లెసన్ 1కు సంబంధించినటువంటి అంశం. లెసన్ 2లో పాలిటీ లెసన్ 2కు సంబంధించి మనం రాజ్యాంగ పూర్వ చట్టాలు 1773 రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుంచి మొదలుకొని 1947 భారత స్వాతంత్ర చట్టం వరకు ఏ విధంగా స్వాతంత్ర పూర్వ చట్టాలు రూపొందించబడ్డాయి, ఆ చట్టాల్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తున్నాం. బిఎంఆర్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.